ఆంధ్రప్రదేశ్లో లాక్డౌన్ ను మరింత కఠినంగా అమలు చేస్తామని కురసాల కన్నబాబు అన్నారు. రైతు బజార్, మాల్స్ వద్ద జనసమూహం పెరగకుండా నియంత్రించేందుకు చర్యలు చేపట్టామన్నారు. కరోనా వైరస్ నియంత్రణకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ కమిటీ ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ శనివారం సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రులు ఆళ్ళ నాని, బొత్స సత్యనారాయణ, సుచరిత, బుగ్గన రాజేంద్రనాథ్, కురసాల కన్నబాబు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశానంతరం కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో నిరాశ్రయులకు భోజన వసతి కల్పిస్తామని చెప్పారు. ఆక్వ రైతులను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించామన్నారు. వ్యవసాయ పనులకు ఆటంకం లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, పౌర సరఫరాలకు సంబంధించిన అంశాలపై భేటీలో చర్చించినట్లు తెలిపారు ఆయన. ఒక ఈ సమావేశంలో కొన్ని అంశాలని చాలా సుదీర్ఘంగా చర్చించిన పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో మూమెంటు ప్రజల రాకపోకలను కానీ బయట ఎక్కువ తిరగకుండా ఇంకా దృష్టికి చేయాల్సిన అవసరం ఉందనేది ఒకటి గమనించాం. దాని మీద కూడా ఏ విధంగా ఇంకా చర్యలు తీసుకోవాలనేది చర్చించడం జరిగింది. అదేవిధంగా మార్కెట్స్ కూడా రెగ్యులేట్ చేయాలి. ఎక్కువ మంది మార్కెట్స్లో చాలా జనసాంద్రత పెరిగిపోతూ ఉంది. రైతు బజార్లు కానివ్వండి, రెగ్యులర్ పెద్ద పెద్ద మార్కెట్లో కానీ వాటిని కూడా రెగ్యులేట్ చేయాలనేది కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. దానికి సంబంధించి ఏ విధంగా రెగ్యులేట్ చేయాలనేది ఉన్నతాధికారులకి బాధ్యత అప్పగించడం జరిగింది. అదే కాకుండా చాలామంది భోజన వసతి లేకుండా కొన్ని చోట్ల కొన్ని సిటీస్లో ఉండిపోయారు. చాలా నిరుపేదలు ఉన్నారు, బయట నుంచి వచ్చి చిక్కుబడిపోయిన ఉన్నారు. వాళ్ళందరికీ కూడా భోజన వసతి కల్పించడం కోసం ఏర్పాట్లు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇది ఏ విధంగా చేయాలి, ఎప్పటి నుంచి అమలు చేయాలనే దాని మీద ఈరోజు సాయంత్రం మళ్ళీ జరిగే సమావేశంలో పూర్తి స్థాయిలో వివరాలని వెల్లడించడం జరుగుతుంది. ప్రధానంగా అక్వాకల్చరు చాలా ఇబ్బందుల్లో ఉంది. హార్వెస్ట్ ఒకేసారి అన్ని చెరువుల్లో పెద్ద ఎత్తున ప్రొడక్షన్ వచ్చే పరిస్థితి ఉంది. దీన్ని ప్రొటెక్ట్ చేయకపోతే మనం ఇబ్బంది పడతాం, రైతులు ఇబ్బంది పడతారు.